ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పేది అదే సురేష్ గారు అమరావతిలో అక్కడ పెట్టాలని చెప్తున్నారు కాకపోతే ఒక యాభై లేదంటే వంద ఎకరాల్లో పెట్టాల్సిన విగ్రహం ఇక్కడ ఏదో నాలుగైదు ఎకరాల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఊరు బయట పెట్టాలి ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నారు ఊరి బయట పెట్టాలి విగ్రహం అనే ఆలోచనతో మాట్లాడడం మరొకసారి దళితుల్ని అవమానించినట్టు కాదా ఇది నిజంగా అండి ఇది దళితుల్ని ఎక్కడ కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆధిపత్యం అనేది ఈరోజుకి జరుగుతుంది ఈ ఆధిపత్య పోర్ని ఎక్కడ కూడా దళితుల మీద లేకుండా దళితులందరూ కూడా మన వాళ్ళు మనలోనే వాళ్ళు మనంతో వాళ్ళు ప్రయాణం చేయాలి వారికి సభ్య సమాజం ఒకప్పుడు బహిష్కరణ బహిష్కరణ అనేది జరిగింది ఈరోజు అలా జరగకూడదని చెప్పేసి సుదీర్ఘమైన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి కావలసిన ప్రతి సంక్షేమ పథకాలు వాళ్ళకి ఏదైతే మేలు జరుగుతుందనేది నేను తీసుకెళ్తానని చెప్పేసి ఆ రోజు తన పాదయాత్రలో వాళ్ళ నాన్నగారు పాదయాత్రలో ఏ విధంగా అయితే మాట ఇచ్చాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కూడా మాట ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకుని మరి ఊరి నడిబొడ్డిన ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కడతంటే ఈ ప్రతిపక్షాలు మమ్మల్ని మరొకసారి వెలువేయడానికి కంకణం కట్టుకుంది మరి మేము ఆనాడు కూడా అడిగాము అయ్యా మీరు మేము మేము ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నప్పుడు కూడా మందకృష్ణ గారిని కూడా మేము అడిగాము అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెడుతున్నారు అది మన పేదవాళ్ళు అందరూ వెళ్ళి అక్కడ చూడటానికి కానీ అక్కడికి కావలసిన వసతులు లేవు అది జరిగే సరికల ఒక ఇరవై ఏళ్ళు జరిగిద్ది అక్కడ కాదు ఊర్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి మేము అప్పటికి చెప్పాము మనకి ఇప్పుడు నిరోప ఏదైతే మన విజయవాడ నగరంలో స్వరాజ్ మైనాదం ఉందో ఆ స్వరాజ్ మైదానం ఎప్పుడూ ఒక ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అది ఒక పండగ వాతావరణం కనపడుతుంది అక్కడ ఏదన్నా ఒక మహా అద్భుతంలాగా అంబేద్కర్ గారి స్థూపాన్ని అక్కడ కడితే వచ్చేవాళ్ళు చూసేవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుందని మేము ఆనాడే సజెషన్ ఇస్తే ఆ సజెషన్లన్నీ కూడా కొట్టివేయటం జరిగిందండి అక్కడ ఉన్న నాయకులు ఏదైతే ఈరోజు వరలరామయ్య రామయ్య గారు అని చెప్పుకుంటారో ఆయన కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లలేక ఆయన కూడా వెనక నిలబడబడతారు ఆయనకు కూడా ఈరోజు అవమానం జరిగింది మొన్న నెల రోజుల క్రితం కూడా ఆ పార్టీ వల్లే వరలరామయ్య గారిని అవమానించడం జరిగింది మీకు రాజ్యసభలో సీటు ఉంటుంది మేము గెలిపిస్తామని చెప్పేసి ఆయన ముందుకు తీసుకెళ్ళి రెండుసార్లు ఆయన్ని అదే ప్రతిపక్షం వాళ్ళు అదే వాళ్ళలో ఉన్న ఒక దళిత నాయకుడిని అవమానించారు ఎంత దారుణంగా అవమానించారండి ఒకసారి ప్రయాణం చేసి కారులో మధ్య దాకా వచ్చిన తర్వాత మీరు ఆగిపోండి అని చెప్పేసి అన్నారు రెండోసారి మీరు గెలుస్తారు మేము మీకు అండగా ఉన్నాము అక్కడ మనకి ఢిల్లీలో కూడా మనకి కొంత సభ్యత్వం ఉందని చెప్పేసి ఆయన మబ్బు పెట్టి ఆయన మళ్ళీ ఆయనతోటి చేయించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి